బ్యాక్ పెయిన్ అన్నది యూజువల్గా మనం చూస్తూ ఉంటాం రెగ్యులర్గా మా ఓపీడీలలో. మేము చూసే 100 పేషెంట్స్లలో 60-70 పేషెంట్స్ ఎక్కువగా బ్యాక్ పెయిన్తో వస్తుంటాం. బ్యాక్ అన్నది లంబార్ వర్టిబ్రా అండ్ సాక్రల్ వర్టిబ్రా సమూహితం. లంబార్ వర్టిబ్రా అంటే ఈ ఐదు లంబార్ వర్టిబ్రా ఈ సాక్రల్ వర్టిబ్రాను సమూలమే ఇది బ్యాక్ అంటాం. సో ఎక్కువగా మనం కంప్లైంట్ చేసేది ఇక్కడ, దాంతోపాటు కాళ్ళల్లోకి నరం లాగుతుందని చెప్తారు. సో ఇది కామన్ కంప్లైంట్ ఉంటుంది. సో బ్యాక్లో మనకు ఈ ఐదు వర్టిబ్రాతో ఐదు డిస్క్లు ఉంటాయి. ఈ డిస్క్లు నథింగ్ బట్ షాక్ అబ్జర్బర్ లాగా చుట్టూ యాన్యులర్ రింగ్ ఫైబ్రస్ రింగ్ ఉండి మధ్యలో జెల్ ఉంటుంది. సో మనం ఎగిరి దుంకినా ఈ బోన్స్ ఒకటినొకటి తగలకుండా పగలకుండా కాపాడుతుంది. సో మనం వెహికల్కి ఎట్లయితే షాక్ అబ్జర్వర్ ఉంటుందో, షాక్ అబ్జర్వర్కి రెండు బాక్సుల టైప్ టిన్స్ ఉంటాయి, దానికి చుట్టూ ఆయిల్ సీల్ ఉంటుంది. ఆయిల్ సీల్ లోపల ఆయిల్ పోయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆయిల్ సీల్ పగిలిపోతుందో ఆయిల్ బయటకు వస్తుంది, షాక్ అబ్జర్వర్ యొక్క స్ట్రెంత్ తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. అలాగే ఎప్పుడైతే మనము కొన్ని వందల కారణాలు ఉంటాయి. ఒక కారణము మనం ఎగిరి దుంకటం వలన ఈ యొక్క రింగ్ పగిలిపోతుంది. ఈ రింగ్ పగలటం వలన దీనిలో ఉండే జెల్ మనకు వెన్నుపూస నరం అనేది ఇది. ఈ వెన్నుపూస నరానికి రెండు నరాలు లెఫ్ట్ రైట్ వస్తాయి. ఆ లెఫ్ట్ రైట్ నరాలు మన బాడీలోకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సప్లై చేయడం, అంటే కరెంట్ బ్రెయిన్ నుంచి ఇంపల్సెస్, అంటే మన భాషలో కరెంట్ అనుకోండి, ఆ ఇంపల్సెస్ని మనకు వెన్నుపూస ద్వారా భాగాలకు పంపిస్తుంది. మనం చెయ్యి మడవాలనుకుంటే, వేళ్ళు మడవాలనుకుంటే బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ ఈ వెన్నుపూస ద్వారా మన చెయ్యికి పోతాయి. చెయ్యి అప్పుడు చెయ్యి ఆడించడం జరుగుతుంది ఖాళీగా. సో అలాగే ఎప్పుడైతే ఈ వెన్నుపూస యొక్క నరాలు ఈ డిస్క్ పగలటం వలన ఒత్తిడికి లోనైనప్పుడు ఈ కరెంట్ సప్లై టు దట్ పార్ట్, ఇందులో దాదాపుగా మీకు ప్రతి వెన్నుపూస నుంచి ఒక్కొక్క నరం లెఫ్ట్ రైట్ వస్తుంది. ఆ ఒక్కొక్క నరం కొంత పార్ట్ వరకే మన యాక్టివిటీకి హెల్ప్ చేస్తుంది. సపోజ్ ఈ L5 నర్వ్ ఉంది, ఇది ఏళ్ళ కొనల వరకు పనిచేస్తుంది. సో ఎప్పుడైతే ఈ L5 నర్వ్ ఇక్కడ ఒత్తిడికి పోతుందో అప్పుడు ఈ ఏళ్ళ కొనలు వీక్నెస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అలా ఈ సమూహమైన టోటల్ షియాటిక్ నర్వ్ ఏదైతే ఇక్కడ ఒత్తిడికి అవుతుందో అప్పుడు ఈ కాళ్ళల్లో వీక్నెస్ రావడం మొదలవుతుంది. సో అది డిస్క్ ప్రొలాప్స్లో ప్రాబ్లం. సో మనం ఏం చేయాలి, ఈ డిస్క్ యొక్క పరిస్థితిని మనం ఎక్స్రే సిటీ ఎంఆర్ఐ ద్వారా తెలుసుకొని, కొన్ని రక్త పరీక్షలు కూడా కీలవాతం ఉంటే తెలుసుకొని ఆ డిస్క్ని ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా స్టేజ్ 1, 2, 3, 4 ఉంటుంది. స్టేజ్ 1, 2, 3 వరకు అయితే మనము మెడిసిన్స్, ఫిజియోథెరపీ, వెన్నుపూసకు బెల్ట్ ఇవ్వడము, అంతేకాకుండా జాగ్రత్తలు పాటించడము, వంగకుండా బరువులు మోయకుండా చూసుకోవడము 1, 2, 3 స్టేజెస్లో చూస్తాము. అంతేకాకుండా లోకల్గా మనం ఇంజెక్షన్స్ ఇస్తాము. ఇక్కడ ఏదైతే వెన్నుపూస ఒత్తిడి ఉందో ఇంజెక్షన్స్ ఇస్తాము. లేజర్ ద్వారా మనము ఆ డిస్క్ని రిమూవ్ చేస్తాము. అంతేకాకుండా డిస్క్ని రిమూవ్ చేయడం కాకుండా దాని యొక్క కండరాలను కూడా స్టెబిలైజ్ చేసే ప్రయత్నం చేస్తాం. లాస్ట్ స్టేజ్లో ఎప్పుడైతే డిస్క్ ప్రోలాప్ పెరిగిపోయి మన కాళ్ళల్లో వీక్నెస్ వస్తుంది, పెరాలసిస్ వస్తుంది, మూత్రం టాయిలెట్ పోవడం తెలవటం లేదు అంటే అప్పుడు మనం కంపల్సరీగా ఈ యొక్క డిస్క్ని బ్యాక్ సైడ్ నుంచి ఆపరేషన్ ద్వారా, అంటే లేజర్ డిస్క్ కానీ లేకపోతే మైక్రో డిస్క్ కానీ లేకపోతే స్కోపిక్ డిస్కెక్టమీ కానీ లేకపోతే ఓపెన్ లామినెక్టమీ డిస్కెక్టమీ లాంటి ప్రొసీజర్ చేసి ఈ యొక్క ప్రెషర్ని, ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఈ ప్రెషర్ని మనం తగ్గించాలి. ఆ ప్రెషర్ తగ్గించడం వల్ల నరం లిబరల్గా అయిపోయినప్పుడు దాని ప్రెషర్ తగ్గినప్పుడు ఇంపల్సెస్ పాస్ అయ్యి నరు పనిచేయడం మొదలవుతుంది. సో ఇలా వెన్నుపూసలో మనం తీసుకోవాల్సిన డిస్క్ ప్రోలాప్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి వివరించడం జరుగుతుంది.